నిన్న ఫైనల్ గా కోర్టులో ఎఫ్ఐఆర్ లో దాఖలు చేసిన దాంట్లో ఏమని రాశారంటే కనకారావు గారికి బాగా దెబ్బ తగిలిందట. కనకారావు ఐసీయూలో ఉన్నారట. ఆరోగ్య పరిస్థితి కొంచెం ఉద్రిక్తతగా ఉందట కనకారావు గారికి. అది మా ప్రభుత్వ వెర్షన్. అండ్ ప్రభుత్వం ఈ వెర్షన్ ఇవ్వకముందే సీఎం ఆఫీస్ వాళ్ళు, సాక్షి వాళ్ళు, ఇంకొందరు ఫోటోమోటోలు కలిపి వండి వార్చిన బిర్యానీ అనమాట. ఆ బిర్యానీ అసలు కదా. సరే న్యాయస్థానాలు ఇవన్నీ ఒకటే అయిపోయినాయి, అల్టిమేట్ గా న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకైతే లేదు. సుప్రీంకోర్టు రావాల్సిందే ఆ మ్యాటర్. మరి హైకోర్టుకి ఎప్పుడు వెళ్తారు, సుప్రీంకోర్టు ఎప్పుడు వస్తారు అనేది రేపు చర్చ. ఎందుకంటే ఇప్పుడు క్లారిటీ లేదు కనుక. ఇప్పుడు ఒకసారి పోలీసు రామాయణ పట్టాభి రామాయణంలో ఒకటి పిక్చర్స్ చూపిస్తా. షో దట్ వీడియో. ఒక వీడియో స్విచ్ ఆన్. టీడీపీ నేత విసిరిని రాయట. అంటే టీడీపీ రాళ్ళు వైసీపీ రాళ్ళు ఏరేరుగా ఉంటారమ్మా సాక్షోడా. టీడీపీ నేత విసిరిన రాయే తగిలి కనకారావు గారికి గాయం అయింది. సో ఇక్కడ సరే అది పట్టాభి గారు ఎప్పుడు వెళ్ళారు, ఏం జరిగింది అనే దానికి వెళ్ళక ముందు నేను చాలా మందితో మాట్లాడి ఇదేమి ఇది పోలీసు వాడి కోసం కాదు, కోర్టులో కాదు, కోర్టు కోసం కాదు, ఎందుకంటే అక్కడ న్యాయం జరగదు, ఇది కేవలం ప్రజా కోర్టు కోసం. ఇప్పుడు నేను చెప్తున్నా ఇది కోర్టు కోసం కాదు, పోలీసు కోసం కాదు, అంటే మేమన్నా ఎరిపప్పలంటారా అని చెప్పడం కోసం చెప్తున్నా. సో కనకారావు గారు బాగా తీవ్రంగా గాయపడ్డ తర్వాత కనకారావు గారికి సెల్లంటే చాలా మోజుగా ఉన్నట్టుంది. ఏదో ఒక చెయ్యి వెనకాలన్న కానిస్టేబుల్ ఇలా చేయిపెట్టాడు, అది కూడా కనకారావు పెట్టుకోవాలా ఇలా చెయ్యి. కానిస్టేబుల్ పెడితే కనకారావు ఊరికి అలా పెట్టాడు. ఆ ఫోటో చూపిస్తా. ఇంకో చేతిలో కనకారావు గారు యాక్చువల్ గా కనకారావు గారు రెండో చేతితో ఎదురుకున్న మోటార్ సైకిల్ నడిపేవాడు భుజాన్ని పట్టుకోవచ్చు, కానీ సెల్ ఫోన్ విత్ చార్జర్ కనకారావు పట్టుకున్నారు. అంటే ఏంటి అంటే ఆ టైంలో నిజంగా అంత ఐసీయూలో బీభత్సమైన పరిస్థితుల్లో కనకారావు గారు ఉంటే అంటే అంబులెన్స్లు ఏమి లేవా, ఓకే ఏదో కారులోనే తీసుకెళ్లొచ్చు, ఉత్తిన ట్రాష్. కనకారావు మోటార్ సైకిల్ మీద వెళ్ళారు, వెనకాల ఒక కానిస్టేబుల్ ఎవరు ఉన్నారు. కనకారావు మటుకు గాయం మీద చేయేసుకోలేదు, ఎదురోటి భుజం మీద ఇలా గాయం మీద చేసిన కానిస్టేబుల్ చేయని ఊరికనే అలా సింబాలిక్ గా చేసి రెండో చేతిలో మటుకు చాలా గట్టిగా సెల్ ఫోన్ విత్ చార్జర్ కనకారావు పట్టుకుని ఉన్నారు. ఈ ఫోటో ఒకసారి చూడండి. ఇది జస్ట్ ప్రజల కోసం అంతే. మీరే న్యాయ నిర్ణేతలు, ఇంకెక్కడ న్యాయం జరగదు. చూశారు కదా కనకారావు ఓ చేతితో గట్టిగా సెల్ ఫోన్ పట్టుకున్నారు. ఇక కనకారావు గారికి 7 గుట్లు వేశారట. ఎక్కడ గుట్లు ఎక్కడ వేస్తారు, హాస్పిటల్కి వెళ్ళాక వేస్తారు. సో హాస్పిటల్కి వెళ్ళారు కనకారావు. ఆ తలకు కూడా ఏదో ఏప్రాన్ లాంటిది వేశారు. మరి ఇక్కడ సాక్షి ఛానల్ కి పేపర్ వాడికి చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. పేపర్లో పాపం కనకారావు ఫోటో వేశారు వాళ్ళ. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కత్తిపోటప్పుడు ఎంత సీరియస్ గా ఇలా ఉన్నారో కనకారావు కూడా తల ఉన్నారు. అది చూపిస్తా చూడండి. గాయపడ్డ కనకారావు ఆసుపత్రిలో ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కనకారావు. చూసారా కనకారావు ఫోటో ప్రాణాపాయ స్థితిలో ఎలా ఉందో. ఈ గీటు చూసారా,
మరి అది కుట్లు వేసాక గీట లేకపోతే కుట్లు వేయక ముందు గీట కనకారం మొత్తం ఫేస్ అంతా బంగారంలో ఉంది కనకంలో ఉంది కనకారం వారి ఫేస్ అంతా అంత ప్రశాంత నీట్గా ఉంది అక్కడ కరుగోడు లేదు కదా ఉన్న గీటల్లో అదే కదా దాని కుట్లు అవసరం అసలు ఒక దాని మీద వేసేసారు కుట్లు అక్కడ లేకపోయినా అనేది ఒక ప్రశ్న ఇప్పుడు చిన్న గీత పాడిన కనకారావు ఇందాక కనకారావు ఫోటోలో ఆ కానిస్టేబుల్ చేయట్టాడు చూసారా ఎక్కడ రక్తం ఉందా కలర్ ఫోటో తీవ్రమైన రక్తస్రావం జరిగితే ఆ కానిస్టేబుల్ చేతికి రక్తం ఉండాలి కదా కారాలి కదా ఏమీ లేదు ఏదో చిన్న గీత రాయిదప్పటికే అలాగ గీత పడే అవకాశం కూడా లేదు జనరల్ గా రాయిదప్పటికే ఏదో మొత్తం మీద ఆ పెనుగులాట్లో ఎక్కడో ఎవడో గోరున్నోడు గీత లాగా అనిపిస్తుంది దాన్ని వీళ్ళు ఎలాగా 307 పెట్టాలి మరి కనకారావు క్యాస్ట్ ఏంటో నాకు తెలియదు బట్ మరి అక్కడ ఇంకెవరైనా ఎస్సీ సామాజిక వర్గ వాళ్ళు ఉన్నారా తెలియదు ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మిగిలిన కేసులు అయితే వెంటనే వీగిపోతాయి కాబట్టి ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు 307 అటెంప్ట్ మర్డర్ కేసు అంటే అది 17 జైలు శిక్ష కాబట్టి ఈజీగా బెయిల్ రాదు కాబట్టి సో ఆ కేసు దానికోసం ఈ కనకారావు సెటప్ ఇప్పుడు చిక్కు ఏంటంటే కనకారావు నిన్న మధ్యాహ్నం కానిస్టేబుల్ సీఏ బాగున్నాడని చెప్పి రొటీన్లో ఇచ్చారు అంటే అప్పుడు వాళ్ళకి హాస్పిటల్ వాళ్ళకి తెలియదు వీళ్ళు ఇంత స్కెచ్ చేస్తున్నారు సడన్ గా ఈ హాస్పిటల్కి పట్టాభి గారిని మరి కోర్టుకు తీసుకెళ్లే ముందు ఆ స్క్రిప్ట్ కు అనుగుణంగా చిన్న గీత గీలుకున్న కనకారావు ఆరోగ్య పరిస్థితి విషమించింది ఐసీయూలో ఉన్నారు సో ఇప్పుడు కనకారావుకి మరి ఏమైనా ప్రాణహాని ఉందామో చూడాలి ఎందుకంటే మా వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు సో మరి పోలీసులు ఏదో కేసులు పెట్టుకోవచ్చు ఏదో చేయొచ్చు ఇది కాకపోతే ఇంకో కేసు పెట్టుకోవచ్చు ఆ కనకారావు ప్రాణం కాపాడుకోమని ఎందుకంటే ఇప్పుడు మీరు ఎన్ని కహానీ కిస్మత్కి అని చెప్పినా ఈ చిన్న గీటికి కనకారావు చచ్చిపోయాడంటే ఎవరు నమ్మరు మేమంతా పోస్ట్ మార్టం మించి చేస్తాం తెలిసిపోతా అంతా ఆయన చచ్చిపోయారని చెప్తే కనుక చక్కగా ఉన్నాడు కనకారావు ప్రశాంతంగా బొబ్బున్నాడు చిన్న గీత మరి దీనికి ఏదైనా డాక్టర్తో మాట్లాడదాం అంటే మాట్లాడదాం ఏ ఇబ్బంది ఏమీ లేదు మీరు ఎన్ని కట్టుదలు కట్టినా మీరు చెవులే తప్ప కళ్ళు లేని న్యాయస్థానంలో మీరు ఎన్ని చెప్పినా వారిని నమ్మించగలిగిన ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి చరిత్ర ఫోటోలు చెరిపోతే చెరిగిపోతా చిరిపోతే చిరిగిపోతా అవదు కాబట్టి ఇది ఒక ప్రహసనం ఇక నిన్న